ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్స్ అనేది ఎలా కంట్రోల్ చేస్తారు? ఓకే, ఐ అండర్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నాకు ఉన్నది, ఏదో అబ్సినిటీ ఉండకూడదా లేకపోతే ఇదా అదే ఏదో దేర్ ఆర్ సంథింగ్స్ ఐ అండర్స్టాండ్. కానీ ఆ డిగ్రీ, ఇప్పుడు ఆర్టికల్ 19(1)(a)లో యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఎస్ ఇన్ ఎనీ మేనర్, అది ఇమేజెసా ఫోటోసా టెక్స్టా ఇదా అదా వాట్ ఎవర్. ఐ ఆల్సో అండర్స్టాండ్ ఏదో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అది చెప్పండి. కోసం నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ ట్వీట్ పెట్టానో లేదో నాకు తెలియదు, అది 1 ఇయర్ బ్యాక్ అని చెప్తున్నారు, నా దాంట్లో ఉందో కూడా లేదో నాకు తెలియదు. దీన్ని బట్టి ఈ రోజు నిద్రలేసి మనోభావాలు దెబ్బతిన్నాయా అనేది మీ మెయిన్ క్వశ్చన్. యా, అబ్సల్యూట్లీ మనోభావాలు ఎప్పుడు దెబ్బతిని. దాంట్లో ఇంకొక చిన్న ఇదేంటంటే, ఓకే ఒక్క నిమిషం అనుకున్నాం, హైపోథెటికల్లీ ఆ ట్వీట్ చూశారు ఉంది అని అనుకున్నాం. ఆ టైంలో ఇంక్లూడింగ్ ద మీడియా, ఇంక్లూడింగ్ ద కన్సర్న్ పీపుల్, 1 ఇయర్ వరకు అది అభ్యంతరకరమైన ట్వీట్ అని ఎవరు చెప్పలేదు. కాదు, ఎవరు చెప్పలేదు. 1 ఇయర్ తర్వాత వీళ్ళు ఎక్కిసారు. ఇక్కడ అక్కడే సార్ మెయిన్ టెక్నికాలిటీ పాయింట్స్ ఏంటంటే, డిఫెన్స్ లో వచ్చేది మీకు 1 ఇయర్ నుంచి జరగని యాక్ట్ ఏదైతే ఉంటుందో, అందుకే మీకు ఎప్పుడైనా మీరు చూసారో లేదో లా అండ్ ఆర్డర్ లో 144 సెక్షన్ అంటారు. రీజన్ ఏంటి అంటే ప్రొహిబిట్ to do any certain offenses, ante mundu peace and tranquility ni cheyadam kosame they'll stop a people not adu oka group gather chesi ante den kosam oka act ni cheyakunda. So next anedi oka act, oka criminal offense, oka mob vachi disturbance cheyakunda munde prohibit cheyadam. So ikkada em ayindi meeku act anta ayipoyindi mee dantlo 1 year ayipoyindi, there is no act, there is no offense, nothing came out of that, nothing came out. Yeah, so that means what? It is nothing an offensive. Yeah, it is already silent, it's a dead actually. సో యువర్ ఇంటెన్షన్, ఒకవేళ సపోజ్ అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాంటి పోస్టులు కానీ అలాంటి క్యారికేచర్లు కానీ జనరల్ ఎవరైనా ఎందుకు పెడతారు, మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ఇంకో ఎనీ ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు మీరు అన్నారు కార్టూన్స్లో కానీ ఇంకోటి కానీ, ఒక వ్యక్తిని అలాంటి క్యారికేచర్స్ కానీ మీన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పెట్టడం దేనికోసం అంటే, ఒకటి వ్యూస్ రావడమో లేకపోతే అటెన్షన్ తీసుకురావడమో, అదర్వైజ్ లేదంటే లైక్స్ డిస్లైక్స్ లేకపోతే షేరింగ్, ఇంతకు మించి నథింగ్ ఎల్స్ దెన్ అది ఉండదు. కాకపోతే ఇండియన్ సొసైటీలో ఇప్పుడు దాకా దిస్ ఈస్ ఎ పార్లమెంటరీ వార్, దిస్ ఈస్ అన్పార్లమెంటరీ వార్ ఎవరు డిఫెండ్ చేయాలి? ఎవరికి వాళ్ళు అనుకుంటే అది పార్లమెంటరీ, ఎవరికి వాళ్ళు అనుకుంటే అది అన్పార్లమెంటరీ. మీరు నన్ను మంచిగా పిలిచినా ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ వర్డ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీల్ ఇట్స్ అ బ్యాడ్ వర్డ్. హౌ కమ్ ఇట్ ఈస్ డిసైడెడ్ దిస్ ఈస్ అ క్రైమ్ ఆర్ దిస్ ఈస్ అఫెన్స్? దర్ ఈస్ నో డిఫినిషన్. ఇదే కాంటెక్స్ట్ లో ఓకే, వి అండర్స్టాండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ సోషల్ మీడియా ఇస్ గోయింగ్ టూ మచ్, మరీ విపరీతంగా రెచ్చిపోతున్నారు, చెలరేగిపోతున్నారు, అడ్డమైన అన్ని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి, నన్ను ఇప్పుడు మొన్న కేసు బ్రేక్ అయిన తర్వాత నా మీద హండ్రెడ్స్ ఆఫ్ మీమ్స్ వచ్చింటాయి. ఆ హండ్రెడ్స్ ఆఫ్ మీమ్స్లో నన్ను గేలి చేయటం, వ్యంగ్యం చేయటం, ఇది అది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను సపోజ్ మన నా మీద చేసినట్టు నేను వాళ్ళ మీద పెట్టడం స్టార్ట్ చేసాను అనుకోండి, ఇది ఒక్కటి చెప్తున్నాను మేము. ఇప్పుడు 100,000 మంది సోషల్ మీడియాలో చేసేదే అది. ట్రూ, సోషల్ మీడియా ఉన్నదే దానికోసం, అది ఎట్లీస్ట్ యూజ్ అలా యూజ్ చేస్తుంది దానికోసం, ఎక్స్ప్రెషన్ చేయడానికి. ఇప్పుడు ఒరిజినల్ గా సోషల్ మీడియా ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ థాట్ అది ఒక ట్రెమెండస్ గెట్ టుగెదర్ ఆఫ్ షేరింగ్ ఐడియాస్ అనుకున్నారు, అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వస్తుంది. దట్ ఇస్ ట్రూ. ఇట్ ఈస్ మేకింగ్ పీపుల్ పోలరైజ్ కంప్లీట్లీ. ఇట్ ఇస్ నాట్ ఆపోజిట్, దట్ ఈస్ ఆల్సో బి షేరింగ్. సపోజ్ ఇప్పుడు నాకు మీన్ ఉంది, నాకు ఒక క్రియేటివ్ ఉంది, ఇది వరకు మనము పేపర్ వాళ్ళకి పంపించేవాళ్ళం, మీకు తెలిసే ఉంటుంది లాంగ్ బ్యాక్ సమ్ ఇమేజెస్ కానీ లేకపోతే మన సక్సెస్ కానీ లేకపోతే మన టాలెంట్ కానీ ఈ పేపర్స్ వాళ్ళకి పంపించాలి, వాళ్ళకి నచ్చితే వేసేవాళ్ళు, అదర్వైజ్ వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసుకుంటున్నారు, ఇట్స్ షేరింగ్ ఈచ్ అదర్. ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్. ట్రూ, దట్ ఈస్ ట్రూ. ఓన్లీ ఇంపార్టెంట్ మీడియా హౌసెస్ కంట్రోల్ చేసే న్యూస్, అది ఇప్పుడు ప్రజల చేతిలో దట్ ఈస్ వాట్ సోషల్ మీడియా డిడ్. Yes, exactly. అప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ మీడియా పర్సన్ ఇలా అన్నాడు అనుకోండి, ఇది ఇది కరెక్ట్ అది రాంగ్ అన్నాడు, అన్ని వేల వాయిసెస్ అది వేరే వేరే సైడ్స్ తీసుకుంటే దెన్ ద సోర్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద పర్సీవ్డ్ ట్రూత్ ఈస్ ఇన్ ఎవ్రీబడీస్ హ్యాండ్స్. దట్స్ ట్రూ. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్. అది అట్ ద సేమ్ టైమ్ అది టూ మచ్ అయిపోతుంది. అంటే టూ మచ్ అంటే ఏంటి? ఒకటి, అది ఆ టూ మచ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, అదొకటి. దాని తర్వాత దానికి మనం ఒక డిస్ట్రిక్షన్స్ పెట్టాలంటే దాని మొలాన మీరు వాయిసెస్ కట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదని మన చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. ఇండియన కాన్స్టిట్యూషన్, ఇండియన్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉండేదే
డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్, రిలీజియస్, రీజన్, కల్చర్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్, కలర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ని డిఫరెన్షియేట్స్లో యూనియన్ అయినదే మన ఇండియన్ కంట్రీ. సో ఇప్పుడు ఒక సైడ్ అంటే ఒక లాంగ్వేజ్లో అఫెన్స్ అయినది ఇంకో లాంగ్వేజ్ అఫెన్స్ కాదు. సో ఒక చోట ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు ఒక చెప్పానంటే, జోన్స్ వైజ్ కానీ ఒకటే వర్డ్ ఒక ఏరియాలో ఇట్స్ నాట్ అన్ అఫెన్సివ్, బట్ ఒక ఏరియాలో ఒక ఇట్ ఈస్ అఫెన్సివ్. ఇప్పుడు సేమ్ ఇండియన్ పీలన్ కోడ్ కావచ్చు, లేకపోతే భారతీయ న్యాయ సంహిత కావచ్చు, బిఎన్ఎస్ కావచ్చు, అదే వాడిని ఒక ఏరియాలో కేసు అయింది, ఇంకొక ఏరియాలో కేసు కాదు, దెన్ హౌ కమ్ ఇట్ ఇస్, దెన్ హౌ ఇట్ ఈస్ అప్లై టు ఈక్వల్ ఎవ్రీబడి? సో దట్ మీన్స్ ఇప్పుడు ఆ అప్లికేషన్ ఐ థింక్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద టాపిక్. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద సోషల్ మీడియా. సో ఇలాగ మీరు ప్రతి దాన్ని ఇన్ని దృష్టిలో చూసి చేస్తున్నప్పుడు అది అప్పుడు ఏది టూ మచ్ అనేది క్లియర్ కట్ ఫ్రేమింగ్ ఆఫ్ లాస్ రాకపోతే అది ఎలా అవుతుంది ఒకటి, ఓకే, లాస్ ఎలా వస్తాయి కూడా ఇంకోటి. ఓకే, లాస్ బేసికల్గా తీసుకొచ్చేది ఎలా అంటే డిపెండ్స్ అపాన్ సోషల్ నేచర్. ఒక సోషల్ నేచర్ని బేస్ చేసుకుని ఒక లా అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ దిశ, జనరల్గా దిశ యాక్ట్, దిశ యాక్ట్ అని అంటారు. ఈ దిశ యాక్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సొసైటీలో ఒక యాక్ట్ జరిగింది కాబట్టి దాని మీద ఇంజనీరింగ్ చేసి ఒక ఎనాక్ట్మెంట్ అనేది తీసుకొచ్చారు, రైట్? అలానే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి యాక్ట్స్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ హ్యాస్ టు డిఫైన్ ఫస్ట్ విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్. రైట్ ఆర్ రాంగ్ని డిఫైన్ చేయకుండా, డెఫినేషన్ ఇవ్వకుండా, లిస్ట్ చేయకుండా, అరెస్ట్ చేయకుండా మీరు ఇది అఫెన్సివ్, ఇది అఫెన్సివ్ కాదు అనేది డిఫైన్ చేయడం కష్టం. సో దేర్ ఫర్ ఇప్పుడు పెట్టే ఏ కేసెస్ అయినా సోషల్ మీడియాలో మ్యాక్సిమం అవి కోర్టులో నిలబడవు. రీజన్ ఏంటి అంటే లీగల్ ఇంజరీ అనేది మోర్ ఇంపార్టెంట్, దట్స్ కాల్డ్ ఎ టాటాయిస్ యాక్ట్. ఇది క్రైమ్లో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి డైరెక్ట్ క్రైమ్ అంటే బాడీకి జరిగే క్రైమ్ ఒకటి ఉంటుంది అఫెన్సివ్, ఇంకొకటి లీగల్ ఇంజరీ అంటాం, అంటే తెలియకుండా ఫీలింగ్లో మీకు మీరు మెంటల్గా స్ట్రెస్ అయ్యి ఫీల్ అయ్యి అగోని అయ్యి మీరు పెయిన్స్ తీసుకోవడం, దీన్ని ఇంకోటి టాటాయిస్ యాక్ట్స్ అంటాం. ఇప్పుడు సోషల్ మీడియా అంతా టాటాయిస్ టైప్. ఎందుకు టాటాయిస్ టైప్ అంటే ఒకటే ఇమేజ్ని ఒక పర్సన్కి నచ్చుద్ది, ఇంకో పర్సన్కి నచ్చదు, ఇంకో పర్సన్కి అది అది అసలు వేస్ట్ అనుకోవచ్చు, ఇంకో పర్సన్ ఇంకోలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతమంది ఇన్ని టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ చేసుకున్నప్పుడు దీన్ని అఫెన్స్ అని ఎలా అంటాం, ఇది క్రైమ్ అని ఎలా అంటాం, ఇది తప్పు అని ఎలా అంటాం, ఇది కరెక్ట్ అని ఎలా అంటాం, ఇది డెఫినేషన్ లేదు. నేను ఫీల్ అయితే నేను ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు ట్విట్టర్ అనేది వాలంటరీగా నన్ను ఫాలో అవుతున్నారు. ఇక్కడ మీకు ఇంకోటి క్లారిఫై చేయాలి, ట్విట్టర్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ అనుకోండి, సపోజ్ దట్స్ యువర్ పర్సనల్ వాల్, దట్స్ యువర్ పర్సనల్ రూమ్. మీ పర్సనల్ రూమ్లో మిమ్మల్ని ఎవరైతే ఫాలోవర్ అవుతున్నారో వాళ్ళ కోసం మీరు ట్విట్ పెడతారు, నాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అతనికి నచ్చకపోతే అన్ఫాలో మీ అన్ఫాలో చేసుకోగలుగుతారు, దాంట్లో ఉన్న ఆప్షన్ అది ఒకటే. అన్ఫాలో చేసుకోకుండా అతను అఫెండ్ అయ్యాడు అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అతనికి, అతను ఫస్ట్ స్టెప్ ఉన్నది అతనికి మీడియేషన్. ఫస్ట్ అతను మీడియేట్ చేసుకోవాలి. ఒక వ్యక్తి నేను ఫాలో అవుతున్నా, ఒక ట్విట్టర్ అకౌంట్నో ఒక ఫేస్బుక్నో ఫాలో అవుతున్నా, నాకు నచ్చని పోస్టో నచ్చిన వీడియోనో పెట్టినప్పుడు ఫస్ట్ నన్ను నేను మీడియేట్ చేసుకోవాలి, ఏంటి ఇతన్ని నేను ఫాలో అవ్వాలన్నా ఫాలో అవ్వకూడదా, అఫెన్స్ కంటే ముందు ఇది జరగాలి. ఫాలో అన్ఫాలో చేసేసుకున్నాం అనుకోండి, సపోజ్ అన్ఫాలో చేసేసుకున్న తర్వాత దెర్ ఈస్ నో అఫెన్స్, అన్ఫాలో చేసుకోకుండా ఫస్ట్ అఫెన్సివ్ అని అనుకున్నప్పుడు నీ లీగల్ ఇంజరీ ఏమైందని చెప్పాలి. క్రైమ్ ఒకవేళ అఫెన్స్ అయిందనుకోండి కంప్లైంట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టు యూ అని చెప్పాలి. సపోజ్ ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారనుకోండి, సపోజ్ ఈ మనోభావాలు దెబ్బతినడానికి రీజనింగ్స్ ఉండాలి. ప్రాళ్ళు చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఇలా చూపించారు, ఓకే, పవన్ కళ్యాణ్ ఏదో అదేంటి ఒళ్ళు అదేమిటదని ఎత్తుకున్నట్టు చూపించారు, డామేజెస్ జరిగి ఉండాలి. మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు డామేజెస్ కంపల్సరీ. ఏం డామేజ్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు డొమెస్టిక్ లైఫ్ తీసుకుందాం, డొమెస్టిక్ లైఫ్లో ఒక ఫ్యామిలీ ఉంది, ఫాదరు ఎక్స్ ఏబిసిడి అనే ముగ్గురు పిల్లలకి, ఏ అనే వ్యక్తికి మంచిగా చూసుకున్నాడు, బి అనే వ్యక్తికి కొంచెం తగ్గు చూశాడు, సి అనే వ్యక్తికి ఇంకొంచెం ఇదిగా చూశాడు. అప్పుడు మంచిగా చూసుకున్న వ్యక్తి సి అనే లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ చేసే యాక్ట్ నచ్చక అతని మనోభావాలు దెబ్బతిన్నాయి, లాస్ అయి ఉంటారు చూసారా, అంటే రిసీవింగ్ ఆ లాస్ ఏదైతే కంపోజిషన్ ఉంటుందో దట్స్ కాల్డ్ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను తీసుకోవట్లేదు, నాకు లాస్ ఇది జరిగింది. మనోభావాలు దెబ్బతిన్నట్టు ఊరికే కాదు కదా, సంథింగ్ ఇస్ లాస్. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సమ్ కాంపిటెంట్ ఆఫ్ అమౌంట్ ఉండాలి అక్కడ, కౌంటర్ లేకుండా, స్కేలింగ్ లేకుండా హౌ కమ్? ఎగ్జాంపుల్